దేశం కంటే తమకి ఓట్లు ముఖ్యం. ఆ ఓట్ల కోసం తీవ్రవాదుల్ని భుజాన వేసుకొస్తారు, దేనికైనా దిగజారుతారు. ఇప్పుడు అలాంటి రెండు స్టేట్మెంట్లు, ఒకటి పిఎఫ్ఐ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అనేటువంటి దాని విధానాలకి నేను వ్యతిరేకమే కానీ దాని మీద నిషేధించడానికి మాత్రం నేను అంగీకరించలేకపోతున్నాను. ఇది తాజాగా ఓవైసీ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ట్విట్టర్ వేదికగా, నేను పిఎఫ్ఐ విధానాన్ని వ్యతిరేకిస్తాను, అలాగే ప్రజాస్వామ్య విధానాన్ని సమర్థిస్తాను, కానీ పిఎఫ్ఐ పైన నిషేధాన్ని మాత్రం సమర్థించలేము. ఇది ఓవైసీ గారి ట్వీట్. ఇలాంటి క్రూరమైన నిషేధం ప్రమాదకరం అంట, ఎందుకంటే ఇది తన అభిప్రాయాన్ని చెప్పాలనుకునే ప్రతి ముస్లిం పైన నిషేధం విధించినట్లే అంట. ఇంతకుముందు ఈయనే ఆర్ఎస్ఎస్ మీదన బీజేపీ మీదన నిషేధ విహెచ్పి మీదన నిషేధించమని కోరినటువంటి వ్యక్తి. మరి అప్పుడు అవతల వాళ్ళ హక్కులు భంగం కాదు. నిజం ఉగ్రవాదులు మాకేమో మద్దతు ఇస్తారు, అదే సందర్భంలో దేశభక్తితో ఉన్నటువంటి వాళ్ళ మీద నిషేధాన్ని కోరుకుంటారు. మరి ఆయన మనస్తత్వాన్ని ఇదే తరహాలో సిపిఎం స్టేట్మెంట్ ఇచ్చింది, ఆర్ఎస్ఎస్ మీద కూడా బ్యాన్ చేయండి అనేటువంటి. అంటే ఒక ఉన్మాదిని చేయాలంటే ఒక మంచోడిని కూడా ఉన్మాదిని చెప్పగా చూపించాలన్నమాట. ఒక తీవ్రవాది మీదన చర్య తీసుకోవాలంటే, అంటే ఇందులో బుజ్జగింపేంటి అంటే ముస్లిం సంస్థ తీవ్రవాదం అన్నారు కాబట్టి హిందూ సంస్థను కూడా తీవ్రవాదం అందాం. అసలు బ్యాన్ చేయాల్సింది కమ్యూనిస్టుల్ని, ఎందుకంటే దేశద్రోహం నరనరాన ఉంది. చైనాని ప్రేమిస్తారు, లేకపోతే కనుక పాకిస్తాన్ని ప్రేమిస్తారు, రష్యాని ప్రేమిస్తారు, భారత్ను మాత్రం సచ్చినా ప్రేమించరు. అసలు దేశద్రోహం వాళ్ళు చేసేది. చైనా వాడికి రక్తాన్ని ఇచ్చి భారతీయులకి రక్తం ఇచ్చినందుకు వాళ్ళ పార్టీలో నుంచి ఇద్దరిని ఉద్యోగాల్లో నుండి సస్పెండ్ చేసినటువంటి వాళ్ళు 62లో. అలాంటి దేశద్రోహులు దేశానికి సంబంధించి మాట్లాడతారు. ఇక ఇంకొకటి ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేయకూడదు, బ్యాన్ చేయండి అంటూ మరోవైపున కాంగ్రెస్ ఎంపీ లోక్సభ చీఫ్ విప్ కొడికున్నిల్ సురేష్ తాజాగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్. వీళ్ళందరికీ ఏంటంటే తమ తమ నియోజకవర్గాల్లోనో లేదంటే తమ హీరోలు అవ్వాలి, ఏదైనా సరే ఎడ్డమంటే తెడ్డమనాలనేటువంటిది తెప్పించి దేశం పట్ల ఏమాత్రం బాధ్యత లేనటువంటి వికృత మానసిక రాజకీయ పోకడలు ఉన్నటువంటి వాళ్ళు.